వేదికపైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బాబా గారి శిష్య బృందానికి, శిష్య బృందం అనే దానికంటే మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ్యాం శివ భక్తానాం భువనత్రయం అని ఒక మధ్యలో వచ్చినాం వచ్చిపోయినట్టున్నా సారీ. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే అలాంటి భగవత్ బంధువులు అందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను గురించి పరిచయం చేస్తూ ఆర్గనైజేషన్ కోసం చెప్పారు, ఒక 2 నిమిషాలు ఆర్గనైజేషన్ కోసం చెప్పాలనుకుంటున్నాను. మారుతి మహిళా సొసైటీ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ 1988లో మా ప్రెసిడెంట్ గారు స్థాపించారు. అప్పటి నుంచి వర్క్స్ చేసుకుంటూ వచ్చాము. నేను 2000 నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను ఈ ఆర్గనైజేషన్లో. అప్పటి నుంచి కూడా డిఫరెంట్ పీపుల్కి అందరూ సర్వీస్ చేస్తాము, అందరూ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు, కానీ ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో, ఎక్కడైతే నిజమైన అవసరం ఉందో వాళ్ళకి మన సర్వీసెస్ ఎక్కువగా కావాలి. అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి సర్వీస్ చేస్తేనే ఒక అర్థము ఒక పరమార్థము అని భావించి ఫస్ట్గా మేము ర్యాక్ పికర్స్ని ఎంచుకున్నాం. ర్యాక్ పికర్స్ అంటే వాళ్ళు ఊరికి దూరంగా ఉంటారు, చెత్త ఎరుకునేవాళ్ళు, వాళ్ళని ఎవరూ గుర్తించరు కాబట్టి వాళ్ళతో సర్వీస్ చేద్దాము, వాళ్ళకి కావాల్సిన సోషల్ ఎంటైటిల్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం సర్వీస్ మొదలుపెట్టాము. అలాగే అలా చేస్తున్న క్రమంలోనే ఇందాక సార్ చెప్పినట్టు హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇన్ఫెక్టెడ్ వాళ్ళతో కూడా వర్క్స్ చేయటం స్టార్ట్ చేశాము విత్ సాక్స్ కొలాబరేషన్ తోటి. ఏపీ సాక్స్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాంతో కలిసి వర్క్ చేస్తున్నాం. అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే ఐహెచ్హెచ్ఎల్ కింద టాయిలెట్స్ కట్టించడం, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. వీటన్నిటిలో కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే ర్యాక్ పికర్స్కి చేసిన ప్రోగ్రామ్స్, వాళ్ళని చూడటానికి కూడా ఇష్టపడని వాళ్ళతోటి మేము వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ కార్డు ఇప్పించగలిగాం గుంటూరు జిల్లాలో. అది చాలా మాకు ఆనందకరమైన విషయం మా ఆర్గనైజేషన్కి. సో ఇది ఆర్గనైజేషన్ గురించి. అట్లాగే 2 చిన్న మాటలు జర్నలిస్ట్ పత్రిక గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. 8 సంవత్సరాల నుంచి వివిధ రంగంలో నిష్ణాతులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపుతో సన్మానం చేయటం అనేది వాళ్ళు విధిగా పెట్టుకున్నారు. అలా గుర్తించిన వాళ్ళందరూ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ విత్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళనే వాళ్ళు గుర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇందాక సాయి గారు మాట్లాడుతూ మీడియాకి సోషల్ మెయిన్ మీడియాకి సోషల్ మీడియాకి గల అవినాభావ సంబంధాన్ని చెప్పారు, కానీ సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్టుగానే మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రజలకు వచ్చినటువంటి ఒక మంచి సాధనం సోషల్ మీడియా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని జరుగుతున్న దాన్ని వెంటనే సోషల్ మీడియాలో పెట్టేయచ్చు, వాట్సాప్లో చెప్పేయచ్చు, మన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. అలాగే జరుగుతున్న దాన్ని కూడా చెడును కూడా అలాగే వ్యాప్తి చెందించవచ్చు. ఇవి 2 విషయాలు ఉన్నాయి, కానీ పబ్లిక్ మాత్రం ఇది చేరువు కావడం అనేది ఒక వరంగానే చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ ఉన్న మీడియా ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన చెయ్యాలనుకున్నా చేసిన తెలిసి తెలియక చేసినవి కూడా బయట ప్రజలు కనిపెట్టుకొని ఉంటారనేది ఎప్పుడూ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే జర్నలిస్టులు కూడా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వార్త రాయాలి, మనం రాసింది వార్త కావాలి, కానీ మనం రాసేదే వార్త అనే ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకొని వార్తని హైలైట్ చేసి వార్తలో ఉన్న నిజానిజాలనే ప్రతిబింబిస్తూ నిత్యం ప్రజలకు చేరువగా ఏ విధమైన రాగద్వేషాలకి
అవినీతికి అక్రమాలకి తావు లేకుండా నిస్వార్థంగా ఆ కలం పనిచేయాలని, అలా పనిచేస్తున్న ఆ కళానికి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పత్రిక నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.